హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మితో జానకి ఇలా అడుగుతూ ఉంటుంది చెప్పు రామా చెప్పు ఏంటి ఎక్కడికి వెళ్ళావో చెప్పు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు చెప్పమంటే ఏమి మాట్లాడవేంటి అని అడగటంతో అప్పుడు రామలక్ష్మి భయపడుతూ శివరాం వైపు చూస్తూ ఉంటే అప్పుడు శివరామ్ అలా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే ఇక అప్పుడు రా జానకి మాత్రం చెప్పమంటే ఏంటి అలా మీ బాబాయ్ మోహన్ చూస్తావేంటి చెప్పు అని అంటూ గట్టిగా అరుస్తూ అడుగుతూ ఉంటే అప్పుడు పద్మ పార్వతి అందరూ కూడా రామలక్ష్మి వైపు అలా చూస్తూ ఉంటారు అప్పుడు జానకి చెప్పురామా ఎక్కడికి వెళ్ళావో చెప్పమంటే అలా నిలబడ్డావేంటి నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావో అనుకున్నాను అని జానకి అనగానే అప్పుడు రామలక్ష్మి శివరాం వైపు చూస్తూ ఉంటే శివరామ్ ఇలా కవర్ చేసి చెప్తూ ఉంటాడు తను గుడికి వెళ్ళింది వదిన అని చెప్పగానే గుడికి వెళ్ళిందా అదేంటి గుడికి వెళ్ళటం ఏంటి ఇంత పొద్దున్నే ఒక్కదానివే అది రెడీ అవ్వకుండా గుడికి ఇలాగే వెళ్తారా ఎవరైనా ఎందుకు వెళ్ళావు అని జానకి అడుగుతుంది ఇక అప్పుడే శివరామ్ అంటాడు తొందరగా దర్శనం చేసుకుందామని అలాగే వెళ్ళిందంట కాసేపు అయితే జనాలు వస్తారు కదా అందుకే అలా వెళ్ళింది అని ఏంటో శివరామ్ చెప్తూ ఉంటే రామలక్ష్మి శివరాం వైపే చూస్తూ ఉంటే పార్వతి అంటుంది నాతో చెప్పు ఉంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అని అంటూ పార్వతి అంటుంది అలా చెప్పకుండా ఎందుకు వెళ్ళావు రామలక్ష్మి మేం చెప్తే మాతో వచ్చే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని పద్మ పార్వతి అందరూ అంటూ ఉంటారు అప్పుడు శివరామ్ అంటాడు పోనీలే వెళ్ళింది కదా ఇంకెందుకు గొడవ చేస్తారు అక్కడే ఉందని చెప్పి నేను పొలానికి వెళ్ళాను కదా వస్తూ ఉంటే నాకు కనిపించింది అందుకే తీసుకొచ్చేసాను అని శివరామ్ చెప్పగానే జానకి అంటుంది సరే వెళ్ళు ఇంట్లోకి వెళ్ళి రెడీ అవ్వు అని అంటూ జానకి చెప్తుంది చెప్పగానే సరే అని చెప్పి రామలక్ష్మి శివరాం వైపు చూస్తూ ఉంటే వెళ్ళమ్మా అమ్మ చెప్తుంది కదా లోపలికి వెళ్ళు అని చెప్పగానే రామలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది ఏడుస్తూ గట్టిగా ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోయి అలా సోఫాలో కూర్చొని ఇక ఆద్య చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ శౌర్య మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ అలాగే కూర్చొని బాధపడుతూ ఉంటుంది శౌర్య శౌర్యతో రామలక్ష్మి అంటుంది కదా మరి నేను పాస్ కావటం కోసం ఇదంతా నా కోసం ఎందుకు చేశారు సార్ నా నువ్వు ఆ రోజే వదిలేస్తుంటే అయిపోయింది కదా అని అడిగిన ప్రశ్నకి అప్పుడు శౌర్య ఇలా చెప్తాడు కదా అసలు అబద్ధం చెప్పింది నేను కాదు పాస్ అయితే ప్రేమిస్తానని చెప్పింది నేను కాదు నీతో ఆత్య చెప్పింది అని శౌర్య చెప్పగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోయి ఆ మాట గుర్తు తెచ్చుకొని అలా ఏడుస్తూ కూర్చుంటుంది అంతలో ఆత్య బయట నుంచి లోపలికి వస్తుంది రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఆత్య దగ్గర వచ్చి భుజం మీద చెయ్యి పెట్టి రామ ఏమైంది ఎందుకు ఎందుకేడుస్తున్నావు రామలక్ష్మి అని ఆతి అడుగుతుంది అలా అడిగేసరికి చెయ్యి తీసేసి రామలక్ష్మి పైకి లేచి కోపంగా ఇలా అరుస్తూ ఉంటుంది ఇదంతా నీ వల్లే నీ వల్లే జరిగింది అని అంటూ గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి అప్పుడే ఆతికి ఏం జరిగిందో అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి అసలు ఏం జరిగింది అని అడగటంతో అప్పుడు రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది నువ్వే మొత్తం నువ్వే చేసావు దీని అంతటికీ కారణం నువ్వే నేను ఇలా ఏడవటానికి ఇలా అవ్వటానికి కారణం నువ్వే అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆద్యకి ఏం చేయాలో అర్థం కాక బాధగా బయటికి వెళ్ళిపోతుంది ఆద్య ఆ తర్వాత ప్రభాస్ ప్రశాంత్ ఇద్దరు కూర్చుని తాగుతూ ఉంటారు ఇక చాలాసేపు అయింది ఇంత ఇంతసేపు అయినా కానీ ఈ ఊళ్ళో ఏం గొడవ జరగట్లేదేంటి జనాలు గుంపులు గుంపులుగా ఉండి మాట్లాడుకోవట్లేదేంటి రఘురాం కూతురు రామలక్ష్మి లేచిపోయిందనే మాట ఎక్కడా వినిపించట్లేదేంటి అని ప్రభాస్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే ప్రశాంత్ పక్కనే ఉంటాడు కదా అప్పుడు ప్రశాంత్ కూడా ఇలా అంటాడు అసలు నిజంగా ఇంకా బయటికి రాలేదేంటి అని అంటూ ఉంటే అసలు రఘురాం ఫోన్ ఎత్తాడా అని ప్రశాంత్ అడిగితే ఫోన్ ఎత్తాడు మాట్లాడాడు నేను చెప్పాను అని అంటూ ప్రభాస్ అంటే మరి ఇంకేంటి వాళ్ళిద్దరూ ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటారు అయినా ఈ పాటికి తెలిస్తే ఏ ఏడుపులు గొడవలు ఏదేదో జరగాలి ఏం జరగట్లేదంటే అసలు ఏమైందో మా ఫ్రెండ్కి చేస్తానుండు అని ప్రభాస్ ఫోన్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్కి అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు ప్రభాస్ అంటాడు చెప్పరా ఏంటి అసలు ఏం జరిగింది ఏమి ఊళ్ళో లో సౌండ్ రావట్లేదేంటి గొడవలు జరగట్లేదేంటి అని అంటూ ఉంటాయి అప్పుడు ఇలా చెప్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది రఘురామ్ కాదు వాళ్ళ బాబాయ్ శివరామ్ వచ్చాడు అంటే అవునా రఘురామ్ గారు అక్కడికి రాలేదా అంటే రాలేదు శివరామ్ గారు వచ్చారు వచ్చి ఇక్కడ ఇదంతా జరిగిన స్టోరీ మొత్తం వాళ్ళ ఫ్రెండ్ చెప్పేస్తాడు ఇక వస్త్ర రావటంతోనే శౌర్యని బాగా కొట్టాడు రా వాళ్ళ బాబాయ్ అని చెప్తాడు చెప్తే అవునా నిజంగానా అంటే అవును వాడిని మాత్రం బాగా కొట్టాడు ఆ తర్వాత రామలక్ష్మి ఏడవటం మళ్ళీ రామలక్ష్మిని తీసుకెళ్ళటం అంతా చెప్ చెప్తూ ఉంటాడు అయితే ఇలా జరిగిందా అని అంటూ ఉంటే అవును అని చెప్తే చ ఆ రఘురాం రాకుండా ఈ శివరాం గడు ఎందుకు వచ్చాడు రా అంటే ఏమో నాకు తెలియదు అని అంటూ మాట్లాడుకుంటారు ఇక అప్పుడే ఫోన్ పెట్టేసి ప్రశాంత్తో చెప్తాడు ఇలా జరిగిందంట అంటే అయితే అలాగే జరుగుంటుందిలే మరి లేదంటే లేదు కదా అంటే అప్పుడు ప్రభాస్ అంటాడు ఈ పెద్దింటి ఆడపిల్లలు లేచిపోరు లేచిపోదామంటే ఇంకా సౌర్య గారిని మర్చిపోతుందిలే అని అంటూ ప్రభాస్ చెప్తాడు ప్రశాంత్ అలా ఎందుకు చేస్తారు వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా అని ప్రశాంత్ అంటే లేదు ప్రేమించుకో ప్రేమించుకున్నా సరే ఇంకా ఇంటి ఇంట్లో పరువు పోతుందని ప్రేమించిన వాడిని కూడా వదిలేస్తారు అని అంటూ ప్రభాస్ చెప్తాడు ఇక నిజంగా అంటున్నావా అంటే అవును ఆ శౌర్యగానికి దూరంగా అయినా ఉంటుంది రామలక్ష్మి అంతేకాని లేచిపోదామంటే మాత్రం ఒప్పుకోదు అని వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంట్లో పెళ్లి కార్డ్స్ వస్తాయి రఘురాం పెళ్లి కార్డ్స్ తీసుకొచ్చేసి ఇంట్లో ఇస్తాడు ఇక అందరికీ అలా పిలిచి ఇచ్చేసరికి పెళ్లి కార్డ్స్ తీసుకొని అవి చూసుకొని చారు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది పద్మ పార్వతి అందరూ ఉంటే ఇక అవి చూడకముందే అంటుంది ముందు పూజ నువ్వు చూ చేసిన తర్వాత తీసుకుందు కానీ అని అంటే జానకి ఆ వాటికి పసుపు రాసి పూజ దగ్గర పెట్టి ఇలా తీసుకోపోతూ ఉండగానే పద్మ వాటిని ఒక్కసారిగా జానకి చేతుల్లో నుంచి లాక్కుంటుంది అలా లాగుకొని అది తీసుకొని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అప్పుడు జానకి చాలా పాతగా చూస్తూ ఉంటుంది ఇక చారు పార్వతి అంతా కూడా సంతోషంగా ఉంటాయి శివరాం వెంకట్రావు మాత్రం డల్గా ఉంటారు అప్పుడు ఆ పెళ్లి కార్డ్స్ చూస్తూ సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది అబ్బబ్బా నా మనవడి పెళ్లి కార్డ్స్ చూస్తేనే నా కడుపు నిండిపోతుంది ఎంత సంతోషంగా ఉందో ఈ రోజు కోసం ఎన్ని రోజులైందో ఎదురు చూస్తూ ఉండటం అని సుందరమ్మ అంటూ ఉంటుంది అప్పుడు పద్మ అంటుంది ఏమండి ఒకసారి చూడు చూడరా తమ్ముడు అని అంటూ శివరామ్కి చూపిస్తే బాగుందక్క అని ఈశ్వరం మామూలుగా అంటాడు వెంకట్రావుని చూడమంటే వెంకట్రావు అంటాడు నచ్చనివి చూడనప్పుడు నచ్చని దగ్గర అవుతున్నప్పుడు ఇంకా మనసుకి ఆనందం ఎలా వస్తుంది ఏం చూసినా రాదు అని అంటూ వెంకట్రావు బాధగా వెళ్ళిపోతే అప్పుడు చారు అంటుంది మావయ్య ఏంటత్తయ్యా అన్నారు అంటే ఆయన అలాగే అంటారు లేవే ఆయన గురించి వదిలే అని అంటూ పద్మ అనేసి చూడు పెళ్లి కార్చు చూడు అని అంటూ ఎలా ఉన్నాయి పద్మ పార్వతి అంటే పార్వతి సీనుని చారుని ఇలా పక్క పక్కనే పెళ్లి కార్చులో చూస్తేనే పెళ్లి పీటల మీద చూసినంత ఆనందంగా ఉంది వదిన అని వాళ్ళు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే జానకి అలా బాధగా నిలబడి ఉంటుంది అప్పుడు సుందరమ్మ వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు సుందరమ్మ మాత్రం జానకి దేవుడికి దండం పెట్టుకో ఎవరు ఏమనుకున్నా సరే దేవుడా నా మనవడికి ఆ చారుకి పెళ్లి జరగాలి ఎవరు బాధపడ్డా ఎవరు తిట్టుకున్నా వాళ్ళిద్దరు పెళ్లి మంచిగా జరగాలి అని దండం పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు జానకి కన్నీళ్ళు తుడుచుకుంటూ అలా వెళ్ళిపోతుంది అక్కడ నుంచి ఆ తర్వాత బిట్టు వచ్చి ఆ పెళ్ళికార్డు చూస్తాడు చూసి ఓపెన్ చేస్తే శ్రీను పక్కన చారు ఫోటో ఉంటుంది అది చూసి బిట్టు షాక్ అయిపోతాడు ఇదేంటి ఇక్కడ శ్రీనుభావ పక్కన ఆద్య ఉండాలి కదా మరి ఈ చారు ఎందుకుంది అని అనుకుని ఇప్పుడే తేల్చేస్తా అనేసి బిట్టు అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఆద్య బయట చెట్టు దగ్గర కూర్చుంటుంది బాధగా డల్గా కూర్చొని ఉంటుంది అప్పుడు బిట్టు వెళ్ళి అక్క వచ్చింది వచ్చిందక్క అని అంటే అవునా బిట్టు అని చెప్పి అంటూ ఉంటే అవునక్క చూడు అని అంటూ చూపిస్తే పెళ్లి కార్డ్స్ వచ్చాయి కదా ఇంకేముంది పెళ్లి పనులు మొదలవుతాయిలే అని అంటే ఒకసారి చూడక్క పెళ్లి కార్డు ఎలా ఉందో అని బిట్టు చెప్పగానే సరే అని చెప్పి ఆద్య అది ఓపెన్ చేసి చూస్తుంది చూసేసరికి అందులో ఆద్య ఫోటో ఉంటుంది సీను పక్కన అది చూసి ఆద్య షాక్ అయిపోతుంది ఇదేంట్రా ఇక్కడ నా ఫోటో ఉందేంటి అని అంటూ ఆతి అనగానే అప్పుడు బిట్టు అంటాడు నువ్వు ఉంటేనే బాగుంటుంది అక్క నీ ఫోటో ఉంటేనే బాగుంటుంది ఆ చారు అక్క సీను సీనుబాబా పక్కన అస్సలు బాగోదు అందుకే నీ ఫోటోనే ఉండాలి అసలు నువ్వెందుకు అక్క ఇలా చేసావు ఆ రోజు నువ్వు కావాలనే శ్రీనుభావని అమెరికా తీసుకెళ్తాను లేదంటే ఇక్కడే ఉండొద్దు అది ఇలాంటివన్నీ నువ్వు కావాలని చెప్పావు కదా అని అంటూ బిట్టు అంటూ ఉంటే అప్పుడు ఆద్య లేదు బిట్టు ఇప్పుడు ఇవన్నీ గొడవ ఎందుకు నీకు అని అంటూ నువ్వు వెళ్ళు అని అంటుంది అప్పుడు చేతిలో కాడు పట్టుకుంటే పట్టుకొని ఉంటుంది ఆద్య అప్పుడు బిట్టు మాత్రం చిప్పు అక్క నాకు నువ్వు నచ్చలేదు ఈరోజు నాకు చాలా బాధగా ఉంది ఈ ఇంట్లో నువ్వు ఉంటేనే మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఆ చారు అక్క ఉంటే నాకు నచ్చట్లేదు అని అంటూ బిట్టు అనేసి బాధగా వెళ్ళిపోతాడు అప్పుడు ఆద్య బాధపడుతూ అలాగే నించుంటుంది అప్పుడే చారు అక్కడికి వస్తుంది వచ్చి ఏంటాద్య నా కాడ అప్పుడే తీసేసుకున్నావా చూసేసావా శ్రీనుబాబ పక్కకి నన్ను చూసావా ఎంత సంతోషంగా ఉన్నామో మేమిద్దరం అలా చూస్తూ ఉంటే నీకు మండిపోతుంది కదా ఆద్య అని అంటూ ఉంటుంది చూసావా శ్రీనుబాబతో నా పెళ్ళి నా తలరా అలా రాసి పెట్టుంది అలా జరుగుతుంది అని అంటూ నవ్వుతూ హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది అంతలో ఆత్యను చూసి ఇలా అంటూ ఉంటుంది సరేలే నా ప నా కార్డు నీ దగ్గర ఎందుకు ఇలా ఇచ్చేసాయి అని అంటూ కార్డ్ తీసుకొని ఓపెన్ చేస్తుంది చారు అందులో సీను పక్కన ఆద్య ఫోటోను చూసి చారుకి కోపం వచ్చేస్తుంది ఏంటంటే నా ఫోటో తీసేసి నీ ఫోటో ఎలా పెట్టుకుంటావు సీను పక్కన అని అంటూ సీరియస్గా అరుస్తూ ఇక అప్పుడే అత్తయ్య పిన్ని బాబాయ్ అన్ని అందరినీ పిలుస్తుంది చారు అప్పుడు ఆద్య చెప్తూనే ఉంటుంది చారు గొడవ చేయకు అది నేను పెట్టలేదు అని అంటూ ఉంటే నువ్వు పెట్టకుండా ఇది ఎలా వస్తుంది అని అంటూ చారు తిట్టి అరుచేస్తూ ఉంటుంది జానకి కూడా అక్కడికి వస్తుంది అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు పద్మ పార్వతి అందరూ వచ్చి ఏంటి చారు ఏం జరిగింది ఎందుకు అలా అరుస్తున్నావు అని అడగటంతో చూడండి చూడండి అత్తయ్య ఈ ఆద్య ఏం చేసిందో చూడండి పెళ్లి కాళ్ళలో బావ పక్కన నా ఫోటో తీసేసి తన ఫోటో పెట్టుకుంది అని అంటూ చెప్తూ ఉంటే పద్మ పార్వతి అందరూ తీసుకొని చూస్తారు జానకి వచ్చి ఏంటమ్మా ఆద్య అంటూ ఉండగానే చూసారా చూసారా పెద్దమ్మ ఎలా చేసిందో ఆతికి అసలు బుద్ధుందా ఇలాగే చేస్తుందా అని అంటూ ఉంటే అప్పుడు ఆత్య అంటుంది నేను చెప్పేది కాస్త వినండి ఆ ఫోటోని నేను మార్చలేదు అని అంటూ చెప్పేసరికి చారు లాగి పెట్టి కొట్టేస్తుంది చంప మీద అలా కొట్టేసరికి శ్రీను కూడా అక్కడే ఉంటాడు అందరూ అక్కడే ఉంటారు ఎవరు ఏమి అనరు ఒక్కసారిగా అలా కొట్టేసి చూడండి నాకు మాత్రం చాలా కోపంగా ఉంది అందుకే కొట్టాను అని అంటుంది ఇక పెద్దమ్మ నీకు బాధగా ఉంటుందని నాకు తెలుసు కానీ ఈ ఆత్య చేసిన పనికి కొట్టక ఏం చేయాలి తను చూసావా ఎలా చేసిందో శ్రీనుభావ పక్కన నా ఫోటో కాకుండా తన ఫోటో ఎలో పెడుతుంది అసలు పెళ్ళి వద్దని చెప్పింది తనే కదా తను వద్దనుకుంటేనే కదా నాతో పెళ్ళి ఫిక్స్ చేశారు తను ఇక్కడ ఉండను అమెరికా వెళ్ళిపోతాను శ్రీనుభావను తీసుకెళ్తాను అంటేనే కదా శ్రీనుని అతన్ని పంపించలేక నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు అని అంటూ చారు ఇలా బాధగా కోపంగా అరిచేస్తూ ఉంటుంది అయినా తను ఒకప్పుడు నాతో శ్రీనుభావ పెళ్ళి జరుగుతుండే ఈ పాటికి నా పెళ్ళి అయిపోయేది అప్పుడు ప్రేమ దోమ అని చెప్పి ఇదే నాకు శ్రీనుభావని దూరం చేసింది అప్పుడంటే అయ్యింది అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ నాకు శ్రీనుభావతో పెళ్లి జరగాలని రాసిపెట్టి ఉంది కాబట్టి మా ఇద్దరికి పెళ్లి జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ పెళ్లి కార్డులో ఫోటోని ఎలా మార్చేస్తుంది ఎందుకు ఇలా అంతా చేస్తుంది అప్పుడు పెళ్ళి నా పెళ్ళి ఆపేసింది ఇప్పుడు మళ్ళీ తన పెళ్ళి ఆపేసుకుంది మళ్ళీ ఇప్పుడు ఫోటో పెట్టింది ఏమనుకోవాలి పెద్దమ్మ దీనికి అసలు బ్రెయిన్ ఉందా అమెరికాలో చదువుకొని అమెరికా నుంచి వచ్చాను అని చెప్తుంది ఇలాంటి పనులే చేసేది బుద్ధుండర్లే అని అంటూ చారు తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే పద్మ అంటుంది అవును కదే నీకు శ్రీను నచ్చలేదు వద్దు అతను వద్దు నాకు అని చెప్పావు నాకు తగ్గట్టుగా ఎవరు లేరు నా నాకు నేను అంత అందంగా ఎవరు లేరు కాబట్టి ఇంకా నీకు ఎవడు పిల్లనివ్వడు నీకు ఎవడు దిక్కు లేక నన్ను చేసుకుంటున్నావు అన్నావు అమెరికా రమ్మన్నావు నీ ఇష్టం వచ్చినట్టు తిట్టావు ఇప్పుడు అది అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు ఎందుకు నీ ఫోటో పెట్టావు అని పద్మ అరుస్తూ ఉంటుంది ఇక మేము నేనేమి కాదనిలేదే పెళ్లి చేసుకుంటానన్నావు ప్రేమించానన్నావు అన్నీ ఓకే అన్నాం కానీ నువ్వు మాత్రం ఇచ్చేసింది ఏంటి అని పద్మ తిడుతూ ఉంటే ఇక అప్పుడే శ్రీను కూడా ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు ఆద్య బాధక ఇలా అంటుంది నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఎవ్వరు మాత్రం వినకుండా వాళ్ళకి వాళ్ళు అరుస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఏంటవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం